హాయ్ ఫ్రెండ్స్ మధుర వంటలకు సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఒక కొత్త రెసిపీ చేసి చూపిస్తాను దీనిని బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను అండ్ మీల్లో సైడ్ డిష్గా కూడా మనం పెట్టుకోవచ్చు దీని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి గ్రామ్ ఫ్లోర్ ఈ శనగపిండితో చేసుకున్న ఏ వెరైటీ అయినా మనకు టేస్టీగానే ఉంటుంది మనకు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ వెరైటీగా చేసుకోవాలనిపిస్తే ఈ వెజిటబుల్ ఆమ్లెట్ శనగపిండి చిల్లాని వేసుకోవచ్చు ఇది ఇన్స్టెంట్గా క్విక్గా రెడీ అయిపోతుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని దీన్ని కూరగాయలతోనూ ఆకుకూరలతోనూ వెజిటబుల్ లీవ్స్ దేంతో అయినా చేసుకోవచ్చు కొన్ని వెజిటబుల్స్ అయితే మనకు విడిగా తింటే ఇష్టం ఉండదు ఇలా ఈ చిల్లాలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మీ పిండి క్వాంటిటీని బట్టి సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ క్యూమిన్ సీడ్స్ జీలకర్రని వేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ ఇది టర్మరిక్ పౌడర్ హెల్త్కి మంచిది ప్లస్ కలర్ కూడా వస్తుంది ఈ చిల్లా తర్వాత మనకు ఎన్ని ఆమ్లెట్స్ కావాలో ఎన్ని చిల్లాస్ కావాలో అంత శనగపిండిని తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక గరిటితో బాగా ఇలా కలుపుకోవాలి ఉప్పు ఈవెన్గా కలుస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని దోశల్ బ్యాటర్ అంటే దోసల పిండి మనకు ఎలా ఉంటుందో అలా కలపాలి ఒకేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలపాలి చూడండి ఇలా పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలి తర్వాత దీంట్లో మనము ముందుగానే తరిగి పెట్టుకున్న చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని మన కారానికి సరిపడా తర్వాత అల్లం మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఆనియన్స్ చిన్న ముక్కలుగా చేసిన ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలు కంపల్సరీ వేయాలి ఈ చిల్లాకి తర్వాత కొత్తిమీరని ఈ అల్లం పచ్చిమిరపకాయ ముక్కలను పేస్ట్గా కూడా చేసి వేసుకోవచ్చు ఇలా అల్లం పచ్చిమిరపకాయని పేస్ట్గా వేసుకుంటే పిల్లలకి అవి కారం తగలకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ చేసినా చేయకపోయినా పర్వాలేదు ఇది ఆప్షనల్ తర్వాత పిండిని ఒకసారి కలిపి పక్కన పెట్టేయాలి ఇప్పుడు దోశ వేసుకోవటానికి ఒక పాన్ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి వేసి ఇలా మన దోశల పెనడానికి మొత్తం వచ్చేటట్టు చేయాలి ఆయిల్ని ఇప్పుడు ఈ పెండ వేడైనాక ఆయిల్ కూడా కాగుతుంది కదా అప్పుడు మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఈ చిల్లాలని వేసుకోవాలి చూడండి ఇలా పెండ మీద చిల్ల పిండిని పోసి శనగపిండిని పోసేయాలి ఇలా శనగపిండిని పోసేసాక రౌండ్గా వచ్చేటట్లు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ చిల్లాకి చుట్టుత అప్లై చేయాలి స్టవ్ని మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఈ చిల్లాని కాల్చుకోవాలి ఫోర్ ఫైవ్ మినిట్స్ పెడితే కాలుతుంది ఈ కలర్ వచ్చింది కదా చిల్లా ఇలా వస్తే కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది లోపల కొంచెం ఖాళీ పైన కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది ఇలా రెండో సైడ్ కూడా వన్ మినిట్ కాలనివ్వాలి ఇప్పుడు నేను వేసింది బేస్ బేసిక్ చిల్లా ఇప్పుడు వెజిటబుల్స్ యాడ్ చేసి చూపిస్తాను దానికి ఈ తవాని మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి ఆనియన్తో కానీ లేదంటే ఒక క్లాత్తో కానీ ఈ పెండాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ మొదటి ఆమ్లెట్ ఎలా వేసుకున్నామో అలాగే ఆయిల్ వేసుకొని మళ్ళీ ఈ పిండిని మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో వేసుకొని నేను వెజిటబుల్స్ని కూరగాయ ముక్కల్ని డైరెక్ట్గా పిండిలో వేసేయటం లేదు ఎందుకంటే మనకు కొన్ని కూరగాయలు ఇష్టం ఉంటాయి ఇంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటే కొంతమందికి కొన్ని కూరగాయలు ఇష్టం ఉంటాయి కొందరికి ఇష్టం ఉండదు నేను ఇలా సపరేట్గా కూరగాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను చూడండి ఈ చిల్లా వేసుకొని టమోటా ముక్కల్ని ఇలా పైన పెడుతున్నాను ఈ టమోటా చిల్ల అందరికీ బేసిక్గా టమోటా అంటే అందరికీ ఇష్టం ఉంటుంది ఇలా ముక్కలన్నిటి పైన పెట్టేయాలి ఈ ముక్కలు లేకుండా ముందు వేసిన ఆమ్లెట్ కూడా బాగుంటుంది కానీ ఇలా కూరగాయ ముక్కలు కూడా తిన్నట్లు ఉంటుంది మనకి ఇలా చేయటం వల్ల ఇలా ఈ చిన్న ముక్కలన్నిటినీ పైన చిల్ల మీద మొత్తం పెట్టేసి ఇలా అట్ల కాడతో ఇలా ప్రెస్ చేయాలి ఎందుకంటే ఈ ముక్కలు టర్న్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి చూడండి ఇప్పుడు నేను టర్న్ చేస్తాను ఇలా మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని టూ సైడ్స్ కాల్చి ఈ చిల్లాని తీసేయాలి చూడండి రెండో సైడ్ కూడా కాలిపోయింది ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు ఏమి సపరేట్ కాలేదు చిల్లా మీద బాగా ప్రెస్ చేస్తే మనకు ముక్కలు అక్కడే ఉంటాయి ఈ చిల్లాలో ఏ వెజిటబుల్ వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతే టమాటా చిల్లా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక వెజిటబుల్తో చేసి చూపిస్తాను ఇలా ముందుగా చెప్పినట్లే ప్రొసీజర్ అంతా ఆయిల్ అప్లై చేసి పిండి వేసుకొని రౌండ్గా చేసుకొని క్యారెట్ క్యారెట్ ముక్కలుగా కొన్నా ఇలా తురుముకొని అంటే గ్రేట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇన్ని రకాలుగా నేను ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమందికి క్యారెట్ ఇష్టం ఉండదు క్యారెట్ తీయగా ఉంది అంటారు ఇలా గ్రేట్ చేసుకుని చిల్లా మీద వేసుకొని తింటే క్యారెట్ టేస్ట్ కూడా అంత తీయగా అనిపించదు మనం క్యారెట్ తినటం వల్ల ఏ విటమిన్ బాగా వస్తుంది క్యారెట్ చాలా మంచిది హెల్త్కి అందుకని ఇలా ఈ వెజిటబుల్ని తిన్నట్లు కూడా ఉంటుంది సో ఇలా ప్రెస్ చేసుకొని ఒక సైడ్ కాల్చుకొని టూ సైడ్స్ కాల్చేసేయాలి ఇప్పుడు క్యారెట్ చిల్లా రెడీ అయిపోయింది అలాగే క్యాప్సికమ్ క్యాప్సికమ్ కమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని క్యాప్సికమ్ కూడా చాలా హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రెస్ చేసేసి అట్ల కాడితో టర్న్ చేసి టూ సైడ్స్ కాలుతుంది కదా ఇప్పుడు క్యాప్సికమ్ చిల్లా రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసుకుందాము లాస్ట్గా ఇప్పుడు ఒక వెజిటబుల్తో ఇది చాలామందికి ఇష్టం ఉండదు స్మెల్ వస్తుందని ఈ ముల్లంగిని తినరు ఈ ముల్లంగిని కూడా క్యారెట్లకే గ్రేట్ చేసుకొని ఇలా వేయటం వల్ల ముల్లంగి వాసన అసలు రాదు మనకి ఈ చిల్లలా వేయటం వల్ల చూడండి ముల్లంగి తురుముని ఇది ముక్కలుగా కన్నా ఇలా తురుముగానే బాగుంటుంది ఈ తురుముని ఇలా చిల్ల మొత్తం అప్లై చేసేసి అట్లా కాడతో ఇట్లా ప్రెస్ చేసేయాలి ఒక్క సైడ్ కాలినాక రెండో సైడ్ కూడా టర్న్ చేసేసేయండి చుట్టూతా రా ఆయిల్ వేయటం మాత్రం మర్చిపోవద్దు మీకు చిల్ల కాలిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఇలా మనకు అట్ల కాడతో లేపినా కానీ విరిగిపోదు అదే చిల్లా కాలకపోతే మనం ఇట్లా లేపినప్పుడు చిల్ల విరిగి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది ఈ ముల్లంగిని ఇలా యూజ్ చేయటం వల్ల ముల్లంగి ఇష్టపడిన వాళ్ళు కూడా తినేస్తారు ఇప్పుడు అన్ని వెజ్జీస్ వాళ్ళకు మిక్స్డ్ వెజిటబుల్ ఆమ్లెట్ ఇలా వేసేసుకోవచ్చు అన్నీ వేసుకొని కూడా ఈ వెజ్జీస్తోనే కాదు గ్రీన్స్తో కూడా ఈ చిల్లాస్ని మనం చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చిన గ్రీన్స్తో పాలకూర మెంతికూర తోటకూర దేంతో అయినా సరే అలానే మనము బటర్ పన్నీర్ చీజ్ దేంతో అయినా కూడా చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల మనము వెజ్జీస్ తిన్నట్లు ఉంటుంది గ్రీన్స్ తిన్నట్లు ఉంటుంది మిల్క్ ఐటమ్స్ చీజ్ బటర్ అవి కూడా తిన్నట్లు ఉంటుంది ఈ చిల్లాస్ని మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు దీన్ని బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు ఈవినింగ్ స్నాక్ గాను లంచ్లో సైడ్ డిష్ గాను ఎప్పుడైనా మనం దీన్ని చేసుకుని తినవచ్చు మీరు ట్రై చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయండి చిల్లా ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో కొరకు సబ్స్క్రైబ్ చేయండి బాయ్